నమస్తే, డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ చీరాల పట్టణంలో ప్రచారం. సోమవారం నుంచి తాగునీటి సరఫరా పునరుద్ధరిస్తామన్న చీరాల మున్సిపల్ కమిషనర్ ఏసయ్య. మూడు రోజుల్లో ముగియనున్న పెన్షనర్ల జీవన ప్రమాణ ధృవీకరణ పత్రాల సమర్పణ గడువు. వైసీపీ వాణిజ్య విభాగం బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన చీమకుర్తి బాలకృష్ణకు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం. నూజివీడు సీడ్స్ మొక్కజొన్న విత్తనాలు అధిక దిగుబడి ఇస్తున్నాయన్న చీరాల మండలం కీర్తివారిపాలెం రైతులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్న స్వతంత్ర అభ్యర్థి నీలం శామ్యుల్ మోజెస్. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ పీడీఎఫ్ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి విజయం కోరుతూ సిఐటియు, యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఐద్వా తదితర సంఘాల ప్రతినిధులు చీరాల పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఎన్ఆర్ఎన్ పిఎం ఉన్నత పాఠశాలతో పాటు పట్టణంలోని వివిధ గ్రౌండ్లలో వాకింగ్ చేస్తున్న పట్టభద్రులను కలిసి పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. చీరాల పట్టణంలో రైల్వే ట్రాక్ మూడవ లైన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాయ్స్ హై స్కూల్ రోడ్లోని మంచినీటి ట్యాంక్, గొల్లపాలెం మంచినీటి ట్యాంక్ పరిధిలోని 5వ వార్డుతో పాటు 11 నుంచి 22 వార్డుల్లో ఈ నెల 23 నుండి తాగునీటి సరఫరాను నిలిపివేశారు. 26 నుండి నీటి సరఫరా చేయాల్సిండగా రైల్వే ట్రాక్ పనుల జాప్యం కారణంగా సోమవారం నుండి నీటి సరఫరా చేస్తామని మున్సిపల్ కమిషనర్ పి ఏసయ్య తెలిపారు. రైల్వే వాళ్ళు వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. దానిలో కొంత లేట్ కావటాన మన మున్సిపాలిటీకి సంబంధించిన పైప్ లైన్ కూడా వారు చేసిన పెద్ద పనే మన పైప్ లైన్ చేయాల్సి ఉంది. ఆ విధంగా కావటానే ఇవాళ మాత్రం ఇవాళ మార్నింగ్ అంటే మధ్యాహ్నం వరకు వాళ్ళ పని పూర్తయింది. దాంతో మేము యాక్చువల్గా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి 5 మరియు 11 నుంచి 22 వార్డుల వరకు ఆ ఏరియాల్లోని మంచినీటి ఇవ్వాలని అనుకున్నాము. కానీ వారి పనులు లేట్ చేయటాన ఇవ్వలేకపోతున్నాము. కాబట్టి రేపు ఆదివారం నాడు ఆ పనిని మా వాటర్ సప్లై పైప్ లైన్ పునరుద్ధరించి సోమవారం నుండి యథావిధిగా మంచినీటి సరఫరా చేస్తామని పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను. కావున అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల జీవన ప్రమాణ ధృవీకరణ పత్రాలు అందజేసేందుకు జనవరి 1 నుండి ఫిబ్రవరి 28 వరకు అనుమతించారు. ఈ సందర్భంగా ఉప ఖజానా అధికారి భాగ్యలక్ష్మి విలేకరులతో మాట్లాడారు. చీరాల ఉప ఖజానా శాఖ పరిధిలోని కారంచేడు, పర్చూరు, ఇంకొల్లు, చినగంజాం, వేటపాలెం, చీరాల మండలాలకు సంబంధించిన రిటైర్డ్ ఉద్యోగులు తమ జీవన ప్రమాణ ధృవీకరణ పత్రాలను వెంటనే అందజేయాలని కోరారు. మరో 3 రోజుల్లో గడువు ముగుస్తుందని తెలిపారు. ఆ తర్వాత సర్వర్ ఏమాత్రం పనిచేయదన్నారు. మీ సేవా సెంటర్లో, ఆన్లైన్ కేంద్రాల్లో కూడా సర్టిఫికెట్లను సమర్పించవచ్చని తెలిపారు. అందుబాటులో ఉన్న పెన్షనర్లు చీరాల ఉప ఖజానా కార్యాలయంలో ధ్రువపత్రాలు అందజేయాలన్నారు. 6 మండలాలకు కలిపి 3,394 మంది పెన్షనర్లు ఉండగా ఇప్పటివరకు 85% మంది ధ్రువపత్రాలు అందజేశారని తెలిపారు. జీవన్ ప్రమాణ్ లైఫ్ పెన్షన్దారుల లైఫ్ సర్టిఫికెట్లు గడువు సమయం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు గడువు నిర్ణయించినారు కాబట్టి ఇంకా 3 రోజుల్లో నిర్ణీత కాలం అయిపోతుంది కాబట్టి త్వరగా ఎనీ ఏ విధమైన ఆధార్ సెంటర్లో, నెట్ సెంటర్లో కానీ తమ తమ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించవలసిందిగా కోరుతున్నాం. మున్సిపల్ కౌన్సిలర్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు చీమకుర్తి బాలకృష్ణ వైసీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షునిగా నియమితులైన సందర్భంగా చీరాల ఎన్ఆర్ఎన్ పిఎం స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆయన చేతుల మీదుగా చైతన్య మనోవికాస కేంద్రం నిర్వాహకులు ఎన్ వెంకన్నబాబుకి 25 కేజీల బియ్యం బస్తా అందజేశారు. ఈ కార్యక్రమంలో అమరా వీరాంజనేయులు, పోలుదాస్ రామకృష్ణ, దోగుపర్తి వెంకట సురేష్, మున్సిపల్ కమిషనర్ ఏసయ్య, గుర్రం బదిరి, శ్రీరామ్ రమేష్, డేగల తిరుపతిరావు, చింత రమేష్, సుధాకర్ మధు, గుంటూరు శ్రీనివాసరావు, పి జగన్మోహన్ రావు పాల్గొన్నారు. అలాగే తూలి రంగనాయకులు, పానకాలు, విగ్రహాలు అతి త్వరలోనే చీరాల ఎన్ఆర్ఎన్ పిఎం హైస్కూల్ ముందు భాగంలో ప్లేస్ కూడా కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది. బాలకృష్ణ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు. మీరు అందరూ చప్పట్లతో చెప్తే బాగుంటాయి అభిప్రాయం. లోపల ఒక మాట
కూడా బయట ఒక మాట మాట్లాడే మనిషి కాదు బాలకృష్ణ గారు. 25 కేజీల బియ్యాన్ని బాలకృష్ణ గారి చేతుల మీదకి అందజేయవలసిందిగా కోరుతున్నాము. నన్ను ఆశీర్వదిస్తున్నారు ఈ కార్యక్రమానికి. ఈ దీనికి అర్హులైన నన్ను ఈ బాపట్ల వాణిజ్య విభాగ చైర్మన్ గా నియమించిన మన ఎమ్మెల్యే గారైన కరణం బలరామ కృష్ణమూర్తి గారికి పాదాభివందనాలు తెలుపుతున్నాను. అలాగే మన వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు గారికి మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పదవి నాకు రావడం అనేది మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వాదంతో వచ్చింది. ఈ మా పార్టీలో నాకంటే సీనియర్సు చాలా తెలివిగల వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ బలరామ కృష్ణమూర్తి గారు కానీ మన వెంకటేష్ బాబు గారు కానీ నాకు ఈ పదవి ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తూ వారికి మంచి పేరు తీసుకురావడానికి నా సాయ శక్తుల ప్రయత్నిస్తాను. అలాగే మీ అందరికి కూడా నాకు ఉన్న పరిధిలో మనకు తోచిన వారికి అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఈ రోజున ఇంత ప్రశాంతంగా ఇక మీటింగ్ పెట్టుకొని ఈ సన్మాన కార్యక్రమాలు చేసుకోవడానికి ఎన్నో ఒకప్పుడు పాత రోజుల్లో ఎంతో కష్టపడాల్సి ఉండేది. భయపడతా ఇద్దరు మాట్లాడుకుంటానే భయపడే రోజుల్లో, అలాంటి రోజుల్లో మనకి ఒక దేవుళ్లాగా కరణం బలరామ కృష్ణమూర్తి గారు ఈ చీరాల నియోజకవర్గంలో పోటీ చేయటం మనందరికీ ధైర్యాన్నిచ్చి ఎవరు తగ్గట్టు వాళ్ళు ముందుగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళందరూ సహకరించి మనం ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాము. కావున ఈ రోజున ప్రతి ఒక్కరూ చీరాల నియోజకవర్గంలో ప్రజలందరూ చాలా ప్రశాంతంగా ఏ గొడవ లేకుండా ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ చిన్నవారు తోపులు పళ్ళు వారు కానీ ఎవరైనా సరే వారందరూ కూడా వారి జీవనం హ్యాపీగా సంతోషంగా జీవిస్తున్నారు. మరియు తోపుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసి వారికి రోడ్డు మధ్యలో కూడా ఇచ్చి ఎన్నో మంచి పనులు వారి సాయి శక్తుల మన ఎమ్మెల్యే గారి అంటే సీఎం సాయి వ్యక్తి 40 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఆయన అనుభవంతో మన చీరాల్లో ఎంతో కష్టపడుతూ అహర్నిశలు అందరికంటే ముందు తెల్లారుజామునే 5 గంటలకు 6 గంటలకు ఫీల్డ్లోకి వచ్చి అన్ని వార్డులో తిరుగుతా ఎవరికి చెప్పకుండా రోడ్డు వర్క్స్ కానీ కాలువల వర్క్లు కానీ అన్నీ ఆయన ప్రత్యక్షంగా పరిశీలిస్తూ మనందరికీ చాలా కష్టపడుతూ మన నియోజకవర్గం డెవలప్ చేయాలని ఆశిస్తున్నారు. మనం అలాగే మనం రాష్ట్రంలో పోల్చుకుంటే మన చీరాల ఎంతో ప్రశాంతంగా ఉంటూ చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. దండుబాటు చూసుకున్నా కానీ రోడ్లు ఆ రోజు కనీసం 4 అడుగులు 5 అడుగులు రోడ్లు డౌన్లో ఉంటాయి. అలాంటి ఏరియాలో వర్షాలు వస్తే ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడతారు, రోగాలు కూడా అంటు రోగాలు కూడా చాలా వస్తాయి. అలాంటి ఏరియాలో మన ఎమ్మెల్యే గారు పట్టించుకొని వెంకటేష్ బాబు గారు పట్టించుకొని ఆ రోడ్లు సీసీ రోడ్లు వేయించి ఆ ఏరియా మొత్తం సస్యశ్యామలం చేశారు. కాబట్టి మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకొని మనం మళ్ళీ 2024 ఎలక్షన్లో మన కరణం వెంకటేష్ బాబు గారిని ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఇంతకంటే వారు ఊరిని డెవలప్ చేస్తారు. కాబట్టి మీరందరికీ నాకు ఈ అవకాశం ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను చెప్పలేము కాబట్టి ప్రతి ఒక్కరికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ. చీరాల మండలం కీర్తివారిపాలెం సమీపంలో నూజివేడు సీడ్స్ కంపెనీ విత్తనాలతో సాగు చేసిన మొక్కజొన్న పైరు దిగుబడిపై అవగాహన సదస్సు నిర్వహించారు. విన్నర్ అనే కొత్త రకం విత్తనాలను రైతులు సాగు చేశారు. పంట దిగుబడి కోత దశలో ఉన్న రైతుల నుండి వివరాలు సేకరించారు. మంచి దిగుబడి వస్తుందని రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కత్తెర పురుగు వల్ల భయపడిన రైతులు సాగు చేయట్లేదని, ఈ కొత్త రకం విత్తనం అన్ని తెగుళ్లను పురుగులను తట్టుకోగలదని నిరూపణ అయిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 25 ఎకరాలు సాగు చేసిన కన్నీటి శ్రీనివాసరావు అనే రైతును సన్మానించారు. ఈ కార్యక్రమంలో చీరాల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కావూరి రమణారెడ్డి, కంపెనీ రీజనల్ మేనేజర్ భాస్కర్ పాల్గొన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థి నీలం శామ్యుల్ మోజెస్ ప్రచారం నిర్వహిస్తున్నారు. చీరాల పర్చూరు ప్రాంతాల్లోని క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లోని పట్టభద్రులను కోర్టులు అభ్యర్థించారు. వాడరేవు రోడ్లోని వర్షిప్ సెంటర్ ప్రేయర్ హాల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి 13 మార్చి జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. మీరు సోషల్ మీడియా ద్వారా
వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ చీరాల పట్టణంలో ప్రచారం. సోమవారం నుంచి తాగునీటి సరఫరా పునరుద్ధరిస్తామన్న చీరాల మున్సిపల్ కమిషనర్ ఏసయ్య. మూడు రోజుల్లో ముగియనున్న పెన్షనర్ల జీవన ప్రమాణ ధృవీకరణ పత్రాల సమర్పణ గడువు. వైసీపీ వాణిజ్య విభాగం బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన చీమకుర్తి బాలకృష్ణకు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం. నూజివీడు సీడ్స్ మొక్కజొన్న విత్తనాలు అధిక దిగుబడి ఇస్తున్నాయన్న చీరాల మండలం కీర్తివారిపాలెం రైతులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్న స్వతంత్ర అభ్యర్థి నీలం శామ్యుల్ మోజెస్. ఇవి బుల్టన్లోని విశేషాలు. మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.